కలాం ఆజాద్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమయోధుడు, ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి అందరినీ కూడా ఐక్యతపరిచి, దేశ ప్రజలందరినీ కూడా ఐక్యతపరిచి, స్వయంగా కూడా జర్నలిస్ట్ కూడా ఎంతోమందిని కూడా చైతన్యపరిచి ఆ రోజు స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్నాడు. కూడా దాదాపుగా కూడా 10 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్ర కోసం సమరపోరాలు, ఫిట్ ఇండియా ఉద్యమం అటువంటి దాంట్లో పాల్గొని 10 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు. స్వాతంత్ర అనంతరం కూడా ఈ దేశంలో యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో అన్ని వర్గాల వారు, మరీ ముఖ్యంగా కూడా లౌకికవాదాన్ని కట్టుబడి ప్రజలను కూడా చైతన్యం కూడా పరచడం జరిగింది. మొట్టమొదటిగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి దాదాపుగా కూడా 11 సంవత్సరాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అందరికి కూడా విద్య కూడా చేరువ చేసుకోవాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతుడు కావాలి, చదవాలని చెప్పేసి అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని వచ్చేసి ఈరోజు విద్యావ్యాప్తి కూడా ఎంతో కూడా తోడ్పడడం కూడా జరిగింది. ఇంతేకాకుండా విదేశాల్లో ఉండే వారిని కూడా రోజు ఆ రోజు స్వాతంత్ర సమరంలోకి కూడా తీసుకొని రావడం ద్వారా కూడా ప్రముఖ పాత్ర కూడా పోషించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఎంతో కూడా విద్య ఉన్నా కూడా దేశ జనాభా కూడా పెరిగిపోయింది కూడా. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా విద్య తీసుకొని రావాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి కాలానికి అనుగుణంగా కూడా ఆ రోజు మన ఆజాద్ గారి యొక్క స్ఫూర్తితోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అనేకమైన విద్యా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలని చెప్పి, ఉన్నతమైన చదువులు చేయాలని చెప్పేసి, ఆ ఉన్నతమైన చదువులు చదివేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితుల్లో అనేది కూడా అడ్డంకి రాకోకుండా, ఆ కుటుంబాలకు కూడా భారం కాకుండా ఈరోజు ప్రభుత్వమే కూడా ఆయన యొక్క స్ఫూర్తితో తీసుకొని రావాలని చెప్పేసి ముందుకు పోతున్నాం. ఈరోజు దేశమంతా కూడా మన ఆజాద్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని వెల్ఫేర్ మైనారిటీస్ వెల్ఫేర్ డే కాకుండా జాతీయ విద్యాదినంగా కూడా పరిగణిస్తున్నాం. అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో మొట్టమొదటిగా కూడా ఈరోజు ఇప్పుడు దాని ప్రకారం కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టేదే కాకుండా ఈరోజు విద్యను కూడా తీసుకొని రావాలని చెప్పి, ఒక కార్పొరేట్ పోటీ ప్రపంచంలో కూడా తట్టుకునే విధంగా కూడా ఈరోజు తీసుకొచ్చే కూడా సంస్కరణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొని వస్తున్నారు. నిజంగా కూడా ఈరోజు ఇంత దేశం కూడా విద్యలో కూడా ప్రతి ఒక్కరు కూడా అభ్యసించి ప్రతి రాష్ట్రం కూడా దాన్ని అంత ముందు అంటే ఆయన వేసిన బీజాలే కారణమని చెప్పేసి కూడా చేస్తూ గొప్పగా కూడా ఈరోజు కూడా ఆయన కూడా నివాళులు కూడా అర్పిస్తూ మౌలానా అబ్దుల్ కలాం గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా అబ్దుల్ కలాం గారి జయంతిని మనం జాతీయ విద్యా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ సమాజంలో విద్యా వ్యవస్థకు బాటలు వేసినటువంటి మొట్టమొదటి బాటసారి మౌలానా అబ్దుల్ కలాం గారి వారు ఈరోజు విద్యా వ్యవస్థకు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు. 14 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా విద్యలో వాళ్ళు భాగస్వాములు కావాలి, విద్యావంతులు కావాలి అని ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా మహిళలకు కూడా ఈరోజు ఉన్నతమైన చదువులు చదవాలని ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తులను వాళ్ళ ఆశయాలను ఆచరణలో పెడుతూ కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి విద్యలో పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నతమైన విద్య ప్రతి వర్గాల వారు కూడా అభ్యసించాలని చెప్పేసి, ఈరోజు విద్య ఇచ్చే దానం కాదు విద్యార్థుల యొక్క హక్కు అనేసి ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరికి కూడా జాయ్ టు జాయ్ అంటే జాయినింగ్ నుంచి జాబ్ వరకు కూడా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతను ఈరోజు జగనన్న ప్రభుత్వం తీసుకొని ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నందుకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కూడా మౌలానా అబ్దుల్ కలాం గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవంబర్ 11, 1888లో సౌదీ అరేబియా మక్కాలో జన్మించాడు ఆయన. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశం స్వాతంత్ర కోసం ఆయన పోరాటం చేసి కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా ఖిలాఫత్ మూమెంట్లో నాయకుడిగా ఎదిగి మహాత్మా గాంధీజీ గారి అడుగుజాడలు నడిచిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అదేవిధంగా ఆయన విద్యా రంగంలో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. విద్య కోసం ఆయన దేశంలో అనేక కృషి చేశారు. అదేవిధంగా ఆయన గుర్తించి మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం
ఆయన పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చేసిన సేవల్ని గుర్తించి మన భారత ప్రభుత్వం, అదే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని స్మరించుకుంటూ మనం అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవలసిన అవసరం ఎంతనే ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు ఏ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అందరికీ తెలుసు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే మైనార్టీలకు ఈరోజు ఇంత గొప్ప స్థాయి ఇచ్చినారంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను. మైనార్టీలకు సంక్షేమంతో పాటు మన అనేక పథకాలు కూడా తీసుకురావడం, వైఎస్ఆర్ షాదీ తోఫా కానివ్వండి, ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ తీసుకురావడం కానివ్వండి, మైనార్టీ సబ్ ప్లాన్ కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి కూడా నగరంలో ఎప్పుడు లేని విధంగా నన్ను మేయర్ చేయడం, 10 కార్పొరేషన్ టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మన ఫ్యాజ్ అన్నకి మార్కెట్ చేయడం కానీ, ఉర్దూ అకాడమీ చేయడం కానీ, మన అనంతపురం నగరంలో ఈ మైనార్టీలకి ఇంత ఉన్నత స్థాయి పదవులు ఇచ్చినారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని తెలుస్తున్నాను.